సమ్మక్క సారక్క జాతర రెండేళ్లకు ఒకసారి చేసుకునే ఈ జాతరకు కోటి మందికి పైగానే వస్తారు అంటే కోటి మందికి పైగా ప్రజలకు స్ఫూర్తినిచ్చే జాతర ఈ సమ్మక్క సారక్క జాతర బలమైన కాకతీయలు సామ్రాజ్యానికి వ్యతిరేకించి ప్రజల పక్షాన నిలబడిన వీర వనితలు సమ్మక్క సారక్కలు ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడి పోరాడి ఆఖరికి తన వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగాలు చేసిన సమ్మక్క సారక్కలు ఎంతో మందికి ముఖ్యంగా నాయకులకి స్ఫూర్తి 13వ సెంచరీలోనే 13వ శతాబ్దంలోనే మహిళలు ఏమీ తక్కువ కాదు అని మహిళలు కూడా పోరాడగలరని నిరూపించారు మహిళా నాయకత్వాన్ని నిరూపించారు మహిళల త్యాగ గుణాన్ని నిరూపించారు ఈ రోజు ఇంత మంది ఇక్కడికి వస్తున్నారు అంటే దానికి నిదర్శనం ప్రజల కోసం నిలబడే నాయకులు ప్రజల కోసం ప్రాణాలు అర్పించే నాయకులను ప్రజలు తమ గుండెల్లో ఎప్పటికీ ఆరాధిస్తారు అన్న దానికి నిదర్శనం ఈ రోజు ఇక్కడ ఇంత మంది అడవి బిడ్డలతో ఇంత మంది మీ అందరితో ఈ రోజు ఇక్కడ గడపగలగడం చాలా సంతోషంగా ఉంది నానా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది నిలువెత్తు బంగారం సమర్పించడం జరిగింది వందల కోట్లు ఖర్చు చేసి మేడారం జాతరకు కావాల్సిన సౌకర్యాలన్నీ సదుపాయాలన్నీ సమకూర్చడం జరిగింది రోడ్లు అయితేనేమి షెల్టర్లు అయితేనేమి ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఆదివాసీల కోసం వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవించి రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో చేశారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రత్యేకంగా చేసిన ఇంకొక విషయం నేను గుర్తు చేస్తా ఈరోజు పోడు భూములు అన్నది అడవి బిడ్డల బర్నింగ్ ఇష్యూ ఇది చాలా పెద్ద సమస్య ఈరోజు తెలంగాణలో దాదాపు 20 లక్షల ఎకరాల మీద మాకు హక్కును కల్పించండి అని అడవి బిడ్డలు ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నారు కానీ ఇంతవరకు కేసీఆర్ గారు ఒక్క ఎకరా భూమి మీద కూడా హక్కు కల్పించలేదు పోడు భూముల కోసం అడవి బిడ్డల కోసం రాజశేఖర్ రెడ్డి గారు ఎంత చేశారు అని అడిగితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 330,000 ఎకరాల మీద పట్టాలు పోడు భూముల మీద పట్టాలు హక్కులు కల్పించాడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఆ ముఖ్యమంత్రి వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు కూడా తర్వాత వచ్చిన ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ఒక్క ఎకరానికి కూడా మళ్ళీ హక్కు కల్పించింది లేదు అంటే ఏమనుకోవాలి ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు చేతగాని వాళ్ళు అనుకోవాలా లేక చిత్తశుద్ధి లేదనుకోవాలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి మీకు పోడు భూముల మీద హక్కు కల్పించే సత్తా లేదనుకోవాలా లేకపోతే అడవి బిడ్డల మీద మీకు ప్రేమ లేదనుకోవాలా ఈ సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి లేదు అనుకోవాలా ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పారు నేను పోడు భూముల సమస్య ఒక సంవత్సరంలోనే తీరుస్తాను అవసరమైతే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చొని మరీ సమస్య తీరుస్తాను అని చెప్పాడు కేసీఆర్ గారు ఏమయ్యాయి కేసీఆర్ గారు మీ మాటలను అడుగుతున్నాం మీకు చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నా ఈ పాటికి ఎన్నో లక్షల ఎకరాలకు మీరు పోడు భూముల మీద హక్కు కల్పించేవారు కానీ ఈ రోజు వరకు కనిపించలేదు అంటే దానికి అర్థం మీకు చిత్తశుద్ధి లేదని కోరుకున్నాం పోడు భూముల సమస్య సంవత్సరాల నుంచి అలాగే ఉంది వాటిని పరిష్కరించాలని కేసీఆర్ గారికి మనసు కలగాలని కోరుకున్నాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని మనసు కలగాలని కేసీఆర్ గారికి కోరుకున్నాం కేసీఆర్ గారు మన ప్రజలను సరిగ్గా పాలించాలని కోరుకున్నాం రైతులు ఆత్మహత్యలను ప్రేరేపించకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్
and click the bell icon for more notifications.